నీ జీవితం నాశనం చేసుకుని మీ అక్క జీవితం కోసం త్యాగాలు చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. మా అబ్బాయి పెళ్లి కదా, శుభలేఖలు ఇచ్చి వెళ్దామని వచ్చాం. ఎంతసేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు? నువ్వు తను మాట్లాడుకోవాలి అనుకుంటే మధ్యలో నేనెందుకు అడ్డం? తెలియకుండానే అంతలా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారా? అయ్యో స్నేహ, నువ్వేదో ఊహించుకుంటున్నావు. అదేం లేదు స్నేహ. ఆ రోజంటే నేను పిలిచాను కాబట్టి షాపింగ్ వచ్చావు. ఈ రోజు ఎవరు పిలవకుండా ఎలా వస్తావు? తనే పిలిచుంటాడు. ఏం అర్జున్, పిలవలేదా? లేదు స్నేహ, నాకు కూడా ఎవరో ఆయనలాగే కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పారు. అవునా? నిజమా? స్పాట్ కూడా చాలా కరెక్ట్ గా చెప్పారే. పోనీలే, ఎలాగో వచ్చారు కదా. చక్కగా మీరు మాట్లాడుకోండి, నేను తర్వాతైనా కలుస్తాను. మాట్లాడుకోండి. స్నేహ ఆగు. ఏంటిది, ఎందుకలా వెళ్ళిపోతున్నా? ఆయన నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకు నిజంగా ఎవరో రాంగ్ కాల్ చేసి చెప్పారు. ఐఎమ్ సారీ. అర్జున్ నిజంగా ఆ రాముడు లాంటి మంచి మనిషి. అవును, ఆ రాముడి గురించి ఈ సీతకే బాగా తెలుస్తుంది. నాలాంటి శూర్పణఖకి ఏమర్థమవుతుంది? చక్కగా నీ రాముడితో మాట్లాడుకో, నాకేం అభ్యంతరం లేదులే. స్నేహ, సారీ అండి, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అసలు ఎందుకు స్నేహ అపార్థం చేసుకుందో కూడా నాకు తెలియదు. నాకు అదే తెలియట్లేదు. తనే మనం కలుద్దామని ఫోన్ చేసింది. వచ్చిన మనిషి ఎందుకు ఇలా అలిగి వెళ్ళింది? అయినా రోజు షాపింగ్ పిలిచినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు నాకు అర్థం కావడం లేదు. ఇదంతా నా వల్లే వచ్చింది. అసలు నేను వచ్చిన వెంటనే ఫోన్ చేసింది మీరు కాదు అని తెలియగానే వెంటనే వెళ్ళిపోవాల్సింది. అనవసరంగా తప్పు చేశానేమో. మీరంత ఫీల్ అయ్యేంత తప్పేం జరిగింది అర్చన? మన స్నేహం గురించే కదా మాట్లాడుకున్నా, తన గురించి నువ్వే గొప్పగా చెప్పావు. ఇక మీరు బాధపడాల్సినంత తప్పే ఉంది. ఏమోనండి, నా వల్ల స్నేహకి చిన్న కష్టం వచ్చినా నా మనసు ఎందుకో తట్టుకోలేదు. విడిగా తనని కలిసి జరిగింది చెప్పేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. వస్తాను. చక్కగా నీ రాముడితో మాట్లాడుకో, నాకేం అభ్యంతరం లేదులే. జీసస్, నన్ను క్షమించు. మా అక్కని అర్జున్ని కలపడం కోసం ఈ నాటకం మొదలు పెట్టాను. వాళ్ళిద్దరి మనసుల్ని గాయపరిచేలా మాట్లాడాను. ఆ గాయం మరింత పెరగాలి. అర్జున్ నన్ను అసహించుకోవాలి, అతనికి నా మీద కోపం కలగాలి. ఈరోజు నేను వేసిన నింద రేపు నిజం కావాలి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి. స్నేహ, 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 నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఏ గుడి దగ్గర మీటింగ్లు సరిపోయాయా? స్నేహ, నేను చెప్పేది విను. నిజంగా నాకు అర్జున్ కలవాలనే ఉద్దేశం లేదు. ఎవరో ఫోన్ చేసి
అతనిలా మాట్లాడి రమ్మంటేనే వెళ్ళాను. ఆహా, మీ ఇద్దరిని కలపాల్సిన అవసరం ఎవరికుంటుంది? అది అర్జున్లా ఫోన్ చేసి పిలిచారా? ఎందుకు అర్జున ఈ అబద్ధాలు? మీ ఇద్దరు అక్కడ కలవాలనుకున్నారు, ఫోన్లు చేసుకున్నారు, వచ్చారు. నేను కనిపించేసరికి కథలు వినిపిస్తున్నారు, అంతేగా? ఈ డ్రామాలు నా దగ్గర కాదు, నాకేం అర్థం కావనుకున్నారా? అయ్యో లేదు స్నేహ, నా మాట నమ్ము. నేనెందుకు నమ్మాలి? ఎందుకు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావు? నాకు మీ గురించి తెలియకపోతే కొత్తగా ఏదైనా చెప్పాలి అర్చన. నువ్వు అర్జున్ పెళ్లి చేసుకోవాలనుకుంది నిజమా అబద్ధమా చెప్పు. అంతేలే, ఎంతైనా ఒకసారి ప్రేమించాక మర్చిపోవడం అనేది అంత ఈజీ కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు, అందుకే కదా మీ ఇద్దరికి ఇబ్బంది లేకుండా వచ్చేసాను. ఇంకేంటి ప్రాబ్లం స్నేహ? ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకో, నా మాట నమ్ము. నేను అర్జున్ ఇష్టపడిన మాట నిజమే, అతని కోసం చావు దాకా తెగించిన మాట నిజమే. కానీ ఎప్పుడైతే అర్జున్ నిన్ను ఇష్టపడుతున్నాడని తెలిసిందో అప్పుడే నా ప్రేమను చంపుకున్నాను. అప్పుడు చచ్చిపోయిన ప్రేమ ఇప్పుడు ప్రాణం పోసుకుందేమో ఎవరికి తెలుసు. అంటే నా మాట నమ్మవా? నేను ఎవరి మాటలు నమ్మను, నాకంతా తెలుసు. అర్జున్ పిలవకుండా నువ్వు రావు. నిన్ను ఎదురుగా కనిపించేసరికి ఇద్దరు ఏవో కథలు చెప్తున్నారు, అవన్నీ నమ్మడానికి నేనేం పిచ్చుదాన్ని కాదు. స్నేహ, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ అర్జున్ని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అవునవును, అతని ప్రేమ గురించి నువ్వే రికమెండ్ చేసి చెప్పాలి. స్నేహ ప్లీజ్ చూడు, అక్కడ జరిగిందంటూ కళ్ళారా చూశాను. నువ్వేమీ నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరిద్దరు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండండి, ఎక్కడ కలవాలనుకుంటే అక్కడ కలవండి, అంతేకాని నా దగ్గరకు వచ్చి డ్రామాలు మాత్రం ఆడొద్దు. వెళ్ళు. చెప్పేది నీకే, వెళ్ళు. ఏంటి ఇది? ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా? అర్చన నీకు సొంత అక్కే, తనని పట్టుకుని అంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు? తప్పదు సుబ్బు, కొన్ని కావాలనుకుంటే కొన్నింటిని వదులుకోవాలి. ఇప్పుడు నా మాటలకి అక్క బాధపడినా, రేపు తను కోరుకున్న భర్తతో జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటుంది. అలా చేయాలి అంటే నేను ఇలాగే ప్రవర్తించాలి? అర్జున్ నా మీద పెంచుకున్న ప్రేమని అక్క మీదకి మళ్ళించాలి. కానీ వాళ్ళ దృష్టిలో నువ్వేమవుతావో అది ఆలోచించావా? నేనేమైనా పర్వాలేదు, నన్నేమనుకున్నా నష్టం లేదు. కానీ మా అక్క బాగుండాలి, అంతే. అదిగో అర్జున్ కాల్ చేస్తున్నారు. అతనికి ఏం చెప్తావు? హలో. హలో స్నేహ, ఏంటి అలా వెళ్ళిపోయావు? అసలు నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేసావు? ఐమ్ సారీ అర్జున్, ఆ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. హలో హలో, కనీసం అతనితో అయినా సరిగ్గా మాట్లాడచ్చు కదా. నువ్వు ఇచ్చిన షాక్ కి ఇప్పటికే మతిపోయి ఉంటుంది.
కాసేపు మామూలుగా మాట్లాడితే ఏం పోయింది? అంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను తట్టుకోలేను సుబ్బు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. హలో, షట్ అప్. నేను ముందే చెప్పాను, నాతో ఎవరు మాట్లాడొద్దు, నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి. మళ్ళీ కాల్ చేసి ఎందుకు అలా విసిగిస్తున్నారు నన్ను? నో, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ విత్ ఎనీబడి. నేను ఎవరు చెప్పినా విన్ను. నేను అనుకున్నది పూర్తయ్యే వరకు నేను ఎవరితో మాట్లాడను. నా లక్ష్యం నెరవేర్చుకున్న తర్వాతే నేను ఎవరినైనా కలుస్తాను. అప్పటి వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నాకు కాల్ చేయొద్దు. ఇది నీకొక్కడికే కాదు, మొత్తం అందరికీ చెప్పు. అర్థమైందా? ఆ రోజు మన ప్లాన్ మొత్తం నాశనం చేసింది వీడేరా. వీడిని మనం ఊరికే వదలకూడదు. వాడు మనకే గట్టిగా సమాధానం చెప్పాడు, వాడిని తక్కువ అంచనా వేయకో. ముందు నుంచి వెళ్ళి వాడిని ఏం చేయలేం, అందుకే వెనక నుంచి అటాక్ చేయి. వీడికి ఈ డోస్ సరిపోదురా, వెయ్యండి. వస్తావురా, ఎంత ధైర్యం ఉంటుంది నీకు? వెయ్యండిరా, మాత్రం పెట్టుకుంటావా? ధైర్యంరా, మళ్ళీ ఎప్పుడు మా దగ్గరికి రాకూడదు. అమ్మాయిని కాపాడితే పెద్ద హీరో అనుకున్నావురా? ఇంకో రౌండ్ వేద్దాం, పట్టండిరా. పోనరా, జాగ్రత్త. నా పేరు స్నేహ, ఇక్కడ నాకు సంబంధించిన వాళ్ళని ఎవరినో చేర్పించారని ఫోన్ వచ్చింది. అవును, నేనే చేశాను. రూమ్ నంబర్ 6 లో పేషెంట్ ఉన్నారు.
ఎక్కడండి? అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇతను ఇక్కడేంటి? రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, స్నేహ గారు. అశో, ఏంటండి అసలు? ఏమైంది? ఈ దెబ్బలేంటండి? ఆ రోజు మిమ్మల్ని కిడ్నాప్ చేయాలని చూసారే వాళ్లేనండి, వెనక నుంచి వచ్చి కొట్టేశారు. అక్కడే పడిపోయాను. కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీ నెంబర్ ఇచ్చానండి. సారీ అండి. అయ్యో పర్వాలేదు, దేనికెందుకు సారీ చెప్తారు? అయినా మీకు దెబ్బలు తగిలింది నా వల్లే. ఆ రోజు మీరు నన్ను కాపాడడం వల్లే ఆ రౌడీ వెధవలు మిమ్మల్ని కొట్టారు. నిజానికి నేనే మీకు క్షమాపణలు చెప్పాలి. అనవసరంగా నా వల్ల మీరు ఇబ్బందుల్లో పడ్డారు. నన్ను కాపాడి మీరు ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. ఇదంతా నా వల్లే. ఇట్స్ ఓకే అండి, స్నేహ గారు ఏడవకండి, నాకేం కాదు. మీరు తప్పకండి, నేను పడుకోబెడతాను. పర్వాలేదు సిస్టర్, నేను చూసుకుంటాను. మెల్లగా పడుకోండి. స్నేహ అంటే మీరేనా? అవును డాక్టర్. సిస్టర్ ఆ ఫైల్ ఇవ్వు. డాక్టర్ ఆయనకేమైంది? భయపడాల్సింది ఏం లేదమ్మా, నెప్పులు తగ్గడానికి సెడేషన్ ఇచ్చాం, కాస్త మత్తుగా ఉంటారు, ఏం కాదు. ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్? నథింగ్ టు వరీ. తలకు కొంచెం దెబ్బలు తగిలాయి కాబట్టి అబ్జర్వేషన్లో ఉంచాం, అంతకుమించి ఏం కాదు. మీరేం భయపడకండి. ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి డాక్టర్? ఇక్కడే ఉంచాలనేం లేదు, ఇంటి దగ్గర జాగ్రత్తగా చూసుకుంటామంటే వెంటనే డిశ్చార్జ్ చేస్తాం. నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్. ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. సిస్టర్, ఈ పేషెంట్ కి డిశ్చార్జ్ సమరీ షీట్ ప్రిపేర్ చేయమని చెప్పు. అలాగే సార్. ఇవిగోండి, ఈ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడండి. 24 గంటల వరకు ఏ ఇబ్బంది రాలేదనుకోండి, ఇక నో ప్రాబ్లం. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. స్వీటీ, అక్క ఏమైనా ఫోన్ చేసిందా? లేదు మమ్మీ. ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది? వస్తుందిలే మమ్మీ,
అక్కేం చిన్నపిల్ల కాదు కదా, ఓ అరగంటలో వస్తుందిలే. నీకు నా బాధ అర్థం కాదులేవే. ఎందుకన్నా మంచిది, ఒకసారి ఫోన్ చేయి. అలాగే. తీయడం లేదు మమ్మీ. ఫోన్ తీయడం లేదా? ఫోన్ కూడా తీయకుండా ఏం చేస్తుంది? స్వీటీ, ఇంకోసారి ఫోన్ చేయమ్మా. ఇప్పుడే కదా మమ్మీ చేశాను, మళ్ళీ ఎందుకు? అది కాదమ్మా, మిస్డ్ కాల్ చూసిన తర్వాత అయినా చెయ్యాలి కదా. ఇంతవరకు తిరిగి చేయనేలేదు. డ్రైవింగ్ లో ఉందేమో, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకంత టెన్షన్? టైం చూడు ఎంతైందో. ఇంతవరకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మనం చేస్తే తీయదు, తను ఎక్కడుందో తెలీదు. టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది? అక్క గురించి నీకు తెలీదు మమ్మీ, తను చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవరు తన జోలికి వెళ్లరు. వెళ్లారో చచ్చారే, అక్క అంత స్ట్రాంగ్. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. ఎలాంటి మనిషి అయినా కాలానికి తల వంచాల్సిందే. నాకు తెలిసి అక్క అర్జున్ బాబా కలిసి ఈ సినిమాకు షికార్కు వెళ్ళుంటారు. వెళ్లిన వాళ్ళు ఫోన్ ఎందుకు తీయరు? మధ్యలో మనలాంటి వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండకూడదని ఫోన్ సైలెంట్ లో ఉంచుంటుంది. నువ్వైతే అలానే చేసేదానివి. కాని తను స్నేహ. ఎవరు? నా కూతురు. అయినా అర్జున్ కూడా అలా చెప్పకుండా బయటికి తీసుకుని వెళ్ళడు. పోనీ, ఒకసారి బావకి ఫోన్ చేయొచ్చు కదా మమ్మీ. వద్దులే. ఏమమ్మీ? కాసేపు చూద్దాం, అప్పటికి రాకపోతే అప్పుడు చేద్దాం. నేను స్వీటిని. చెప్పు స్వీటీ. అక్క నువ్వు కలిసే ఉన్నారా? స్నేహ ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడుంది? ఈ మధ్య ఎక్కువగా అతని రూమ్ లోనే గడుపుతూ ఉంటున్నారు.